ఇంచుమించు సంవత్సరం నుండి సాధనలో ఉన్నాను నేను గమనించినది ఏమిటంటే సంసారిక బంధాలు అంటే సాధన తీవ్రమైన కొద్దీ సంసారిక సమస్యలు కూడా బలపడుతున్నాయి నా ఉద్దేశం ఏంటంటే అవి కూడా ఇంకా చిక్కబడుతున్నాయి నన్ను నా ఉద్వేగాలను ఛాలెంజ్ చేస్తూ చాలా తరచుగా సమాజంతో సమస్యలు కూడా తీవ్రం అవుతున్నాయి అంటే ఇది సహజమైన కొంచెం ఈ సందేహాన్ని తీరుస్తారా సారీ నాకు అర్థం కాలేదు మీ సాధన తీవ్రమైన కొద్దీ సమాజం నుండి ఒత్తిడు కూడా తీవ్రం అవుతున్నాయి కాదు ఒత్తిడులు కాదు సమాజంతో చిక్కులు లేదా సంసారిక సమస్యలు మీరు కుటుంబాన్ని సమాజంగా అంటున్నారా అన్నింటినీ అర్థం చేసుకోవాలి మనం జీవితాన్ని ఇలా అనుభవించడానికి కారణం జీవితం అలా ఉందని కాదు కారణం మనం అలా ఉన్నాం మన జీవితానుభవాన్ని మనమే నిర్ణయిస్తాం మన చుట్టూ ఏం జరుగుతోందో అది కాదు ప్రపంచంలో పరిస్థితులుంటాయి కుటుంబం ఉద్యోగం వీధి ఎన్నో విషయాలు దేశం ప్రపంచం అన్ని రకాల పరిస్థితులు ఉంటాయి బయట జరిగే విషయాలు మన భౌతిక జీవితంపై కొంత ప్రభావాన్ని చూపుతాయి చూపుతాయి కదా కానీ అవి మన అనుభవ స్వభావం ఎలా ఉంటుందో నిర్ణయించలేవు మన అనుభవ స్వభావాన్ని మనం ఎలా ఉన్నామో అది నిర్ణయిస్తుంది పరిస్థితులు వేయి మంది మీద ఆధారపడి ఉంటాయి ఇప్పుడు మీ జీవన పరిస్థితులపై కలకత్తాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారో దాని ప్రభావం ఉంటుంది కానీ అది జీవితాన్ని మీరు అనుభవించే స్వభావాన్ని ప్రభావితం చేయలేదు ఎందుకంటే జీవితాన్ని అనుభవించే మీ స్వభావాన్ని మీరు మీరు మాత్రమే నిర్ణయించగలరు మీరు తప్ప ఇంకెవ్వరూ కాదు ఇది మీకు అర్థమైతే అదే సాధనకు మూలం మీరు కళ్ళు మూసుకుని సాధనకు కూర్చునేది నేను అనుభవిస్తున్నదంతా నాలోంచే వస్తోంది అని తెలుసుకోవటానికే కష్టం సుఖం ఆనందం దుఃఖం మీలోంచే వస్తున్నాయి యాతన పరమానందం మీలోనే కలుగుతున్నాయి ఇంత మాత్రం అర్థమైతే మీరు దేన్ని కోరుకుంటారు కష్టాన్న సుఖాన్నా ఆనందాన్న దుఃఖాన్నా యాతనా పరమానందమా అంటే దేన్ని కోరుకోవాలో స్పష్టమే కదా దేన్ని కోరుకోవాలో తెలియకపోతే అప్పుడు మీకు పాఠాలు అవసరం అవుతాయి దేన్ని కోరుకోవాలో మీకు స్పష్టంగా తెలుసు వంద శాతం తెలుసు ఎంపిక మీకు స్పష్టంగా తెలుసు కానీ మీకు కావాల్సింది ఏమిటంటే ఎంపిక చేసుకునే సామర్థ్యం మీరు దాన్ని పెంచుకుంటే చాలు దేన్ని ఎంచుకోవాలో మీకు తెలియనప్పుడు విషయం జటిలమవుతుంది మీ ఎంపిక వంద శాతం స్పష్టంగా ఉన్నప్పుడు ఎంచుకునే సామర్థ్యం ఉంటే చాలు సాధనంతా ఇందుకు సంబంధించిందే పోగొట్టుకోవడానికి కాదు తిరిగి పొందటానికి మీలో ఏం జరగాలో ఎంచుకోవటానికి మీరు ఇప్పుడే సమర్థులై ఉండాలి కష్టాన్నా సుఖాన్నా ఆనందాన్న దుఃఖాన్నా యాతనా పరమానందమా ఇందులో ఏం జరగాలి దీన్ని నిర్ణయించేది మీరు మాత్రమే కానీ కొన్నిసార్లు మీరు దుఃఖపడుతున్నప్పుడు కొన్ని పొందుతారు అలా మీరు బాల్యం నుండి శిక్షణ పొందారు మీరు ఏడుస్తుంటే ఎవరో ఒకరు మీకోసం వస్తారు ఇస్తారు చిన్నప్పుడు మీరు ఏడుస్తుంటే మీ అమ్మ మీకు రెండు రసగుల్లాలను అదనంగా ఇచ్చి ఉంటారు అది మీ మనసులో నిలబడిపోయి ఉంటుంది నేను బాధపడితే కోరింది నాకు దొరుకుతుంది కానీ మీరు బాధపడుతూ ఉంటే మీకు ఏం దొరికేం లాభం అవును మీరు బాధలో ఉంటే ఏం పొంది ఏం లాభం మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీకేమీ దొరక్కపోయినా లోటేమిటి ఎవరికి పట్టింది అందుకే స్పష్టం చేసుకోండి జీవితాన్ని ఆనందమయమో బాధాకరమో చేసేందుకు సాధన జీవితానుభవాల మధ్య ఏ సంబంధము లేదు సాధన మీకు ఈ అవకాశం ఇస్తుంది అదేమిటంటే మీ జీవితానుభవాలకు కారణం మీరు మాత్రమే అని తెలుసుకునేందుకు ఇతరులు కాదు సాధన చేయటం అందుకే అది మీకు ఆనందాన్ని ఇవ్వటానికి కాదు పరమానందాన్ని అందించటానికి కాదు అది మీకు దుఃఖాన్ని కలిగించటానికి కాదు అందుకు కారణం మీరే అనే అవగాహన కలిగిస్తుంది ఒకసారి ఆ అవగాహన కలిగాక అనుభవపూర్వకంగా కలిగాక ఇక్కడ కాదు మీరు ఆనందాన్ని కలిగించుకుంటారు కాదా మీరు దుఃఖాన్ని కలిగించుకుంటారా లేదు పరమానందాన్నే కలిగించుకుంటారు అంతకంటే తక్కువకు సిద్ధపడరు మీ జీవితంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఏడాదిలో ఒక వారం లేదంటే ఏడాదికి రెండు వారాలు సంవత్సరానికి రెండు సార్లు ఎలా వీలైతే అలాగా కొంత సమయాన్ని ఈ జీవుని కోసం వెచ్చించాలి అది చాలా ముఖ్యం మీ కెరీర్ కోసం కాదు మీ కుటుంబం కోసం కాదు దీనికోసమో దానికోసమో కాదు కేవలం ఈ జీవుని కోసం కొంత సమయాన్ని ప్రతి సంవత్సరం కేటాయిస్తే చాలా లాభిస్తుంది అలా మీద ఏ పెట్టుబడి పెట్టకపోతే అది అలాగే మిగిలిపోతుంది పెట్టుబడి లేకపోతే లాభం ఉండదు కదా ఉంటుందా దేశమంతా ఆర్థికంగా ముందుకెళ్లినా మీరు ఏ పెట్టుబడి పెట్టకపోతే మీరిక్కడే ఉండిపోతారు